రాజధాని వైజాగ్ అని తీసుకెట్లలేదుగా మూడు ప్రాంతాలు కర్నూలు వైజాగ్ విజయవాడ అంటున్నారు కదా అన్ని ప్రాంతాలు డెవలప్ చేయించారు ఇప్పుడు ఆ వైజాగ్ ఏరియా వాళ్ళు మొత్తం విజయవాడ వచ్చి వలసలకు వచ్చేసారు ఇప్పుడు అదే డెవలప్ చేశారు అనుకో వాళ్ళు వలసలకు రావాల్సిన పని లేదు కదా వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు బతుకడానికి అవకాశం ఉంటుంది కదా కర్నూలు అలాగే హైకోర్టు పెట్టారనుకో అటు కొంత డెవలప్ అయ్యిద్ది ఇప్పుడు విజయవాడకు ఒక బెంచ్ ఇస్తా అన్నారు వైజాగ్ ఒక బెంచ్ ఇస్తానన్నారు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు మనకు ఇక్కడ డెవలప్ చేయాలంటే ఇక్కడ భూములు కూడా బిల్డింగ్లు కట్టాలన్నా కానీ అది సరైన స్థలం కాదు స్టాండర్డ్గా నిలబడవని చెబుతున్నారు దానివల్ల మూడు ప్రాంతాలకు ఇవ్వటం వల్ల ప్రయోజనమే ప్రజలకు మేలు జరిగిద్ది అభివృద్ధి చెందిద్ది జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు కదా కమిటీని వేసాడు కదా ఆ కమిటీ ఇచ్చిన దాన్ని బట్టి ఫాలో అవుతున్నాడు ప్రజల డెవలప్మెంట్ కోసమే ప్రజల అభివృద్ధి కోసమే కదా చేస్తుంది అంతా రాజధాని మొత్తం వెళ్తలేదు కదా వెళ్తుంది కదా విజయవాడ డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోద్ది విజయవాడ డెవలప్మెంట్ ఎలాగిద్ది విజయవాడ డెవలప్మెంట్ అయింది వైజాగ్ రాయలసీమ ఏరియా రాయలసీమ డెవలప్ అవుతుంది అభివృద్ధి ఏమి ఆగదు అది ఇప్పుడు రైతులకు కూడా అన్యాయం చేయను అంటున్నాడు కదా వాళ్ళు ఇచ్చిన పొలాలను వాళ్ళు న్యాయం చేస్తాను వాళ్ళ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామంటున్నారు కదా వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు ఇస్తాం ఆయన ఇక్కడ ఉండి అభివృద్ధి చేస్తాడనే కదా చంద్రబాబు ఓడిచ్చి ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు చేయలేదనే జగన్మోహన్ రెడ్డికి వేసాం మరి ఆయన ఏమో తీసుకెళ్లి వైజాగ్లో పెడతాం అంటున్నాడు మరి ఆయనకే తెలియాలి అక్కడ వాళ్ళ రాజధానులు మూడు పెడితే అభివృద్ధులు అవుతాయని అనుకుని మరి ఎలా అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి అది ఆ రాజధాని పెడితే అభివృద్ధి ఎట్లా అయ్యిద్ది కంపెనీలు వస్తే అభివృద్ధి అయ్యిద్ది ఏదన్నా నీకు అభివృద్ధి రావాలంటే కంపెనీలు రావాలి ఇండస్ట్రీలు ఉంటే వైజాగ్లో కంపెనీలు పెట్టుకుంటే సుఖమే ఉంది కంపెనీలు లేని మనకి కృష్ణా జిల్లాలో కంపెనీలు ఉన్నాయా గుంటూరు కృష్ణా జిల్లాలో ఏమైనా కంపెనీలు ఉన్నాయా నీకు అక్కడ ఉన్న ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఏమైనా ఉన్నాయా అక్కడ ఏమీ లేవు ఏదో రాజధాని మాత్రం ఇప్పుడు తీసుకొచ్చారు ఆ రైతుల దగ్గర తీసుకున్నారు 30,500 ఎకరాలు ఏమైనా తీసుకున్నారు పాప వాళ్ళకి అన్యాయం అయినట్టే కదా వాళ్ళకి వాళ్ళది ఏదన్నా కానీ మనకి రాజధాని సెంట్రల్ అనేది లేకుండా తీసుకెళ్లి ఎక్కడో మూలన పెట్టుకోవడం వల్ల అందరికి ఇబ్బందే కదా అది ప్రభుత్వానికే తెలియాలి అది ఎవరు రీజన్ మరి తీసుకున్నారనేది నా తెలిసినంతవరకు అయితే అక్కడ రాజధాని అక్కడ తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ అయిన పని కాదనుకుంటున్నాను నాకు తెలిసి అది సెంట్రల్లో ఉంటే అందరికీ అభివృద్ధిగా ఉంటుంది కాకపోతే నీకు అక్కడ దాని ఇండస్ట్రీలు దాన్ని ఏదైనా మా అబ్బుగా చేయమండి మామూలుగా సినీ అబ్బుగా చేయమండి లేదంటే ఇంక వేరే వేరే చాలా ఉన్నాయి దాంట్లో చేయాల్సింది దాన్ని ఏదైనా చేయొచ్చు ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్న అది జిల్లా సిటీ కానీ ఏదైనా కానీ మన విజయవాడ కన్నా కూడా స్పీడ్లో ఉంది అది ఇంక విజయవాడలో ఏముంటుంది అసెంబ్లీ పెడతా అంటున్నారు ఏదో 4 రోజులు వస్తారు వెళ్ళిపోతారు పాప అక్కడ ఏముంటుంది డెవలప్మెంట్ అంటే ఏమొస్తుంది నీకు ఏదన్నా అక్కడ ఉన్న రాష్ట్రం ఉన్న నీకు ఏదైతే అబ్బుగా ఉంటుందో ఏదైనా ఉంటే నీకు అక్కడికి వస్తే కానీ అసలు నీకు సెంట్రల్ అనేది ఒక క్యాపిటల్ అభివృద్ధి లేనిది ఏ కంపెనీ వాళ్ళు వస్తారు మనకి అభివృద్ధి అసలు ఇక రాజధాని మారుతూ వల్ల అభివృద్ధి వచ్చింది అని ఎవరంటున్నారు రాజధాని పరిపాలన వరకే సాధ్యం కానీ రాజధాని మార్చడం వల్ల నీకు ఏమైనా ఉద్యోగాలు కొత్త ఏమైనా పెరుగుతాయా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకి ఇంకోళ్ళు కొత్త వాళ్ళు పెడతారు ఏమన్నా అదే ఉండదుగా నీకు ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళే ఉంటారు కాకపోతే ఎంప్లాయీలు అటు ఇటు అటు ఇటు వాళ్ళని ఆడుకుంటున్నారు ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆడుకున్నాడు ఈయన వైజాగ్ ఆడుకుంటాడు ఈసారి ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకో వాళ్ళే కర్నూలు అంటారు అక్కడికి తీసుకెళ్తారు అట్లా ఉంటుంది ఇక రాజధానులు వాతావరణం ఒక క్లారిటీ లేని లాగా ఉంటుంది ఇక అప్పుడు ప్రభుత్వమే కారణం ప్రభుత్వం ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ప్రధాన కారకులు అక్కడ తీసుకెళ్తారు అది ప్రభుత్వం కావాలని ఇప్పుడున్న రాజకీయాల్లో ఇది ఒక మైండ్ గేమే రాజకీయాలని కూడా గేమ్ ఆడతాం అనమాట ఇది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాజధాని కావాలని ఒప్పుకుని ఈరోజు తీసుకెళ్లి ముక్కలు ముక్కలు చేస్తాను ఇదంటే అది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం డెవలప్మెంట్ అప్పుడు పక్కన నేను అక్కడ బాగు చేస్తానంటే ఇక్కడేం బాగుపడుద్ది బాగుపడతాం ఉండదు అక్కడ బాగుపడుద్ది ఆగిపోతుంది ఆగిపోయింది ప్రజెంట్ ఆగిపోయింది అది వెనక్కి వెళ్తుంది బాగు చేయాలి వెనకబడిన జిల్లాలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ఫండ్స్ అన్నీ ఉన్నాయి బాగు చేయడానికి దానికి ప్రణాళిక ఉండాలి అంతేకాని రాజధాని అంటే ఇవాళ రాజధాని అక్కడైతే కర్నూలు కడప వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళాలి అదే ఆయన రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వీళ్ళంటే పోనీ వీళ్ళకి పెద్ద దూరం కాదనుకుందాం వాళ్ళకంత దూరం వీళ్ళకంతే దూరం కానీ రాయలసీమ వాళ్ళకి ఎంత దూరం అయింది బాగా భారం అవుతుంది అది అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం లేదు ఆయన సొంత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు మా ఉద్దేశం మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్